ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియ వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. బైబుల్ అనుదిన ధ్యానాలు అన్న మా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. బైబుల్ని ప్రతిరోజు మనం సిస్టమేటిక్గా నాణ్యమైన విధంగా బోధించడమే మా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం నిన్నటి తరగతిలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం మూడు అంశాల గురించి మాట్లాడుకున్నాం. మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ఉండకూడదు అని మనుషులకు తెలిసి కనపడాలని కాకుండా రహస్యమందును చూసి తండ్రికి మన ఉపవాసం ఉండాలని చూసాం. కనపడాలని, సీక్రెట్గా ఉండాలని. రెండు, మన ధనాన్ని సమకూర్చుకునే విషయంలో భూమి మీద కంటే కూడా పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకుంటే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడని, అక్కడ దొంగలు దొంగలరని, అక్కడ మనం సమకూర్చుకోవాలంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోవాలని, పోగొట్టాలని, బీదలకు సహాయం చేయాలని చూసాం. అదే రీతిగా చింతపట్టం గురించి, అనవసరమైన విషయాల గురించి, అంటే ప్రాణాన్ని గురించి, ఏం తినాలి తాగాలని ప్రాణాన్ని గురించి కానీ, ఏం ధరించుకోవాలని దేహాన్ని గురించి కానీ మనం చింతపడకూడదని రెండు ఉదాహరణలు చూసాం. ఆకాశ పక్షులు దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు, అడవి పువ్వులు పట్టించుకుంటున్నాడు, వాటికంటే శ్రేష్టమైన మనల్ని ఖచ్చితంగా పట్టించుకుంటాడు. కాబట్టి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని మన దేహాన్ని గురించి, ప్రాణాన్ని గురించి కాకుండా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మనం వెదికే దృక్పథంతో ఉంటే అప్పుడు అవన్నీ దేవుడు మనకి సహాయం చేస్తాడని నిన్న తరగతిలో మనం చూసాం. రండి, ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ మొదటి నుంచి 14 వచనాలు మనం మూడు భాగాలుగా విభజించి స్టడీ చేస్తాం. 1 నుంచి 6 వచనాలు ఒక అంశం గురించి మాట్లాడతాయి. అది, ఇతరులను నువ్వు తీర్పు తీర్చకూడదు, ఎలా వాళ్ళని నువ్వు డీల్ చేయాలి అన్న విషయం గురించి దేవుడు మాట్లాడతాడు. 7 నుంచి 12 వచనాలు మనం చూస్తే అడగటం, తట్టడం, వెతకటం, అంటే ప్రార్థనకి దేవుడు మనల్ని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. 13 నుంచి 14 ఆ 2 వచనాలు ఇరుకు మార్గం మరియు విశాలమైన మార్గం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో ఒకటి మీరు చూజ్ చేసుకోవాలని. రండి, మొదటి అంశం దగ్గరకు మనం వెళ్దాం. 1 నుంచి 6 వచనాలు, మొదటి వచనం దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. 2 విషయాలు ఉన్నాయి. మీరు తీర్పు తీర్చే దృక్పథంతో దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు. 2, ఇతరులకు మీరు ఏ కొలతనైతే చూపిస్తున్నారో, ఏ మెజర్మెంట్ అయితే ఇతరులు, ఏ మెజర్మెంటు, ఏ స్కేల్తో ఇతరులను కొలుస్తున్నారో అదే మెజర్మెంటు, అదే స్కేల్తో దేవుడు నీకు కూడా కొలత నిన్ను కూడా కొలుస్తాడు అని దేవుడు చెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది, ఇతరుల గురించి నువ్వు తీర్పు తీర్చేటప్పుడు పలానా వ్యక్తి మంచివాడని కానీ, లేకపోతే చెడ్డవాడని కానీ, లేకపోతే ఆ వ్యక్తి ఏదన్నా పాపంలో పడ్డప్పుడు అతని ఎడల నీ దృక్పథం ఎలా ఉంటుంది, అతన్ని జడ్జి చేసేటప్పుడు, విమర్శించేటప్పుడు, లేకపోతే అతని గురించి నువ్వు ఆలోచించేటప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, నీ దృక్పథం ఎలా ఉంటుందనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా పాపంలో పడిపోయినప్పుడు ఆ వ్యక్తి మీద మనం ప్రేమతో సరిచేయొచ్చు. వాక్యం అదే చెప్తుంది, ప్రేమతో నువ్వు అతను సరిచేయి. ఇతరులు అతని గురించి చెప్పే కంటే ముందు నువ్వు అతన్ని ప్రేమతో అక్కుని చేర్చుకొని, ప్రేమ దృక్పథంతో హృదయమంతా ప్రేమ నింపుకొని సరిచేయి, తప్పులేదు. కానీ హృదయంలో ఆ వ్యక్తి చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లను కూడా మనం భూతత్వంలో పెట్టి చూసి విమర్శనాత్మక దృక్పథంతో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటే ఆ వ్యక్తి మనకి ఏది చేసినా తప్పని అనిపిస్తుంది. కాబట్టి నువ్వు జడ్జి చేసేటప్పుడు నువ్వు జడ్జి చేయొద్దు. ఒకవేళ జడ్జి చేస్తే కనుక నిన్ను కూడా దేవుడు జడ్జి చేస్తాడు. ఆ వ్యక్తికి నీ గురించి పట్టించుకోకపోవచ్చేమో కానీ నిన్ను మాత్రం దేవుడు పట్టించుకుంటాడు. కాబట్టి మీరు తీర్పు తీర్చొద్దు, డోంట్ జడ్జ్ అదర్స్. ఎందుకంటే నువ్వు ఆ వ్యక్తిని తీర్పు తీరిస్తే రేపు దేవుడు కూడా ఆ వ్యక్తిని నువ్వు తీర్పు తీర్చేదాన్ని బట్టే నిన్ను జడ్జ్ చేస్తాడు. నీపైన కూడా ఒక తీర్పు ఉన్నారు. వాస్తవానికి తీర్పు తీర్చాల్సింది దేవుడు, విమర్శించాల్సింది దేవుడు. తీర్పు తీర్చాల్సిన దేవుని స్థానాన్ని నువ్వు తీసుకుంటే పొరపాటు. కాబట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నువ్వు ఒకవేళ తీర్పు తీరిస్తే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. నువ్వు ఏ కొలతతోనైతే ఇతరులను కొలుస్తున్నావు అదే కొలతని దేవుడు నీకు నిన్ను అదే కొలతతో కొలుస్తాడు అని చెప్తూ, ఎందుకని నువ్వు తీర్పు తీర్చొద్దని దేవుడు అంటున్నాడంటే నీ యాటిట్యూడ్ ఎలా ఉంది. గాడ్ నోస్ యువర్ హార్ట్. నువ్వు వేషధారులు ఘోరమైన పాపంలో ఉంటూ ఎదుటి వ్యక్తి యొక్క తప్పులను భూతత్వంలో చూస్తూ సరిచేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 3వ వచనంలో ఏమని, నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును
చూచుటి అలా ఒక వ్యక్తి ఈ పని చేస్తున్నాడంట. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళ కంటిలో పెద్ద పెద్ద ప్లాంక్స్ ఉన్నాయి, దోలాలు ఉన్నాయి. ఈ దోలాలు ఉన్న సంగతిని పక్కన పెట్టి ఎదుటి వ్యక్తి కంటిలో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎదుటి వ్యక్తి కంటిలో దుమ్ము ధూళి పడిపోయింది. ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్న నలుసును తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, బాబు నీ కంటిలో నలుసు ఉంది, ఇదిగో నువ్వు ఇది సరి చేసుకో, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని వాళ్ళకి సలహాలు ఇవ్వటం లేకపోతే వాళ్ళని ఏదో సరి చేయాలని చూస్తూ ఉంటున్నారు. కానీ వీళ్ళు ఏం మర్చిపోతున్నారంటే వీళ్ళ కంటిలో దూలం ఉన్న సంగతి మర్చిపోతున్నారు. వాస్తవం చెప్పండి, ఒక వ్యక్తి కంటిలో అంటే ఒక వ్యక్తికి కంటిలో దూలం ఉంటే, ఇంత పెద్దది ఉంటే ఎదుటి వ్యక్తి జీవితంలో తప్పులు ఎలా కనిపిస్తాయి? అంటే ఈ వ్యక్తి దూలాన్ని కనుక తీసేసుకుంటే ఆ వ్యక్తి కంటిలో ఉన్న నలుసో లేకపోతే ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్నది దుమ్మో లేకపోతే ధూళో ఏదుందో స్పష్టంగా కనపడుతుంది. దేవుడు అదే అన్నాడు, ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకో. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా. ఏమన్నాడు దేవుడు ఇక్కడ, నీ కంటిలో దూలాన్ని అలాగే పెట్టుకొని రోజుల తరబడి అలాగే పెట్టుకుంటున్నావు, ఏదో లోపం నీలో ఉంది, ఏదో బలహీనత నీలో ఉంది, ఏదో పాపం నీ జీవితంలో వెంటాడుతూ వస్తుంది. ఆ బలహీనత, ఆ పాపాన్ని, ఆ దూలాన్ని నువ్వు తీసివేసుకోకుండా, దేవుని దగ్గర సరి చేసుకోకుండా ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి నీ కంట్లో ఉన్న నలుసుని, ఇదిగో నువ్వు చేసే చిన్న చిన్న తప్పులు నేను సరి చేస్తాను, నాకు అవకాశం ఏంటంటే, ఇట్ ఈస్ ద ఫూలిష్ థింగ్. దేవుడు ఏమన్నాడండి, ఈ వ్యక్తికి ఒక పేరు పెడుతున్నారు, ఏమని, వేషధారి, హిపోక్రైట్. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేటకు నీకు తేటగా కనపడుతుంది. ఏమన్నాడు, మొదటగా నిన్ను నువ్వు సరి చేసుకో, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నువ్వు ప్యూర్గా చూడగలుగుతావు. ఎదుటి వ్యక్తి ప్రాబ్లం ఏంటో సరిగా నీకు అర్థమవుతుంది, అప్పుడు కరెక్ట్గా నువ్వు డీల్ చేయొచ్చు. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నిన్ను నువ్వు సరి చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని నేను సరి చేస్తాను అనుకుంటే పొరపాటే. ఒక గుడ్డు వ్యక్తి ఇంకో గుడ్డు వ్యక్తికి దారి చూపించలేడు. దారి చూపించాలని ప్రయత్నం చేస్తే ఇద్దరు గుంటలో పడిపోతారు, ఇద్దరికి అపాయం సంభవిస్తుంది. పౌలు భక్తుడు కొరింథీ పత్రిక 1:11 ఇలా సెలవిస్తున్నాడు, అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక ఇందుము. మనము తీర్పు పొందిన ఎడల, అంటే మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పులోనికి రాము. మనల్ని మనమే విమర్శించుకోవాలి. విమర్శించాల్సింది ఎదుటి వ్యక్తులు కాదు, నన్ను నేనే సరి చేసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ప్రతిరోజు పడతా ఉంటాను, లేస్తూ ఉంటాను, మళ్ళీ పడతాను, మళ్ళీ లేస్తాను. నా జీవితం అంతా, నా బ్రతుకంతా దేవుని వాక్యం దగ్గర నేను వస్తే నా బ్రతుకంతా అద్దంలో కనపడినట్టుగా కనపడతా ఉన్నప్పుడు నేను సరి చేసుకోవాల్సిన విషయాలే ఎన్నోగా నాకు కనపడతా ఉంటే నేను పరిగెట్టుకొని ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ఉండు, ఎలా సరి చేస్తా, నిన్ను నేను కరెక్ట్ చేయడానికి అవకాశం ఇవ్వని నేను అతన్ని విమర్శన దృక్పథంతో, ప్రేమతో సరిచేయ తప్పులేదు, కానీ విమర్శన ధోరణితో, రాంగ్ యాటిట్యూడ్తో ఆ వ్యక్తిని నువ్వు డీల్ చేయాలనుకుంటే తప్పు. కాబట్టి హౌ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్? ఇతరులను నువ్వు తీర్పు తీర్చేటప్పుడు, ఇతరులను నువ్వు విమర్శించేటప్పుడు, ఇతరులను సరిచేయాలనుకున్నప్పుడు నీ దృక్పథం ఎలా ఉంది? విమర్శనాత్మకంగా ఉందా? తీర్పు తీర్చే విధంగా ఉందా? ఆ వ్యక్తి ప్రాబ్లమ్స్ని బోతద్దల్లో పెట్టి చూడాలనే దృక్పథంతో ఉందా? మొదట చేయాల్సింది నిన్ను నువ్వు సరి చేసుకో. నువ్వు చేసే మినిస్ట్రీ కంటే నువ్వు దేవునికి ఇంపార్టెంటు. నీ హృదయం ఎలా ఉంటుంది? నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? నీ పనులు ఎలా ఉంటున్నాయి? నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? అది నువ్వు సరి చేసుకోవాలి. దానికి ఉదాహరణగా 2 పాయింట్లు దేవుడు సెలవిస్తున్నాడు 6వ వచనంలో. పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టొద్దు, మీ ముత్యాలని పందులు ఎదుట వేయొద్దు. 2 జంతువులు దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, కుక్క మరియు పంది. ఈ కుక్క పంది 2 యూదులకి అపవిత్రమైన జంతువులు. ధర్మశాస్త్రాన్ని బట్టి అపవిత్రమైన జంతువులు వాళ్ళు అసహించుకుంటారు, పెద్ద పట్టించుకోరు. అయితే దేవుడు ఏమన్నాడంటే, పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టొద్దు, ముత్యాలని పందులు పెట్టి వేయొద్దు. వేస్తే ఏమవుతుందంట, ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. అంటే దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ నువ్వు సరి చేయటానికి ఆస్కారం లేని వ్యక్తి జోలికి నువ్వు వెళ్ళొద్దు. అనవసరంగా వెళ్ళిపోయి కుక్క చెవులు పట్టుకుంటే నిన్ను నీ మీద దాడి చేస్తుంది, అది నువ్వు ఇబ్బంది పడతా ఉంటావు. కాబట్టి కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎంత చెప్పినా వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి మూర్ఖుల జోలికి నువ్వు పోవద్దు. ఒక సత్యాన్ని గురించిన ఆలోచన లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని నువ్వు సరి చేస్తాను అనుకుంటే పొరపాటే. కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు దేవునికి వదిలేసేసే. నీ మాటకి విలువేమని వాళ్ళు, దేవుని సత్యానికి విలువేమని వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళ నాశనాన్ని వాళ్లే కొని తెచ్చుకుంటారు, వాళ్ళ తల మీద నిప్పులు వాళ్లే కుప్పలుగా పోసుకుంటారు. ఆ మూర్ఖులు, ఆ సత్యాన్ని పట్టించుకొని వ్యక్తులు దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, పరిశుద్ధమైన కుక్కలకు పెడితే అవి తొక్కి పాడు చేస్తాయి, ముత్యాలని పందులకి వేస్తే అవి కూడా తొక్కి పాడు చేస్తాయి. పాడు చేయటమే కాదు, నీ మీద అవి దాడి చేస్తూ ఉంటాయి. కాబట్టి
అనవసరంగా ఎదుటి వ్యక్తి నేనేదో బాగు చేయాలి, ఎదుటి వ్యక్తి నేనేదో, ఆ వ్యక్తి యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నేనేదో సరిచేయాలన్న దృక్పథంతో వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు. దేవుడు వాళ్ళ సంగతి చూసుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు సరి చేసుకో. నీ కంట్లో ఉన్న దోలాలు, నలుసులు, లేకపోతే ఏవైతే నీకు సమస్యలు ఉన్నాయో, నీకున్న బలహీనతలు, నీకున్న పాప జీవితం, రహస్య పాప జీవితం, ఇదంతా దేవుని దగ్గర సరి చేసుకో. వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా లేకపోతే ప్రేమతో వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సరిచేయి, తప్పులేదు. కానీ విమర్శన ధోరణితోనో తీర్పు తీర్చే లెక్కలోకో దేవుడి స్థానాన్ని నువ్వు తీసుకోవద్దు. రెండు, నువ్వు సత్యాన్ని గురించి పట్టింపు లేని వ్యక్తులు, మూర్ఖుల దగ్గరికి, లేకపోతే కొంతమంది రెటమతం చేస్తూ ఉంటారు, సత్యాన్ని వాళ్ళు పట్టించుకోరు, దేవుని వాళ్ళు పట్టించుకోరు, అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఎంత సత్యాన్ని తెచ్చినా బూడిదలో పన్నీరు పోసినట్టుగానే ఉంటుంది. కాబట్టి విలువైంది, పరిశుద్ధమైంది. కుక్కలకు కానీ పందులకు కానీ వేస్తే వాటి వల్ల అవి ఏ విధంగా అయితే లబ్ధి పొందవో, నీ మాట వల్ల లభ్యత పొందని వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి నువ్వు అనవసరంగా ఆ పని పెట్టుకోవద్దు. కాబట్టి పరిశుద్ధమైంది కుక్కలకి వేయద్దు, విలువైంది పందుల దగ్గరికి నువ్వు వేస్తే ఉపయోగం లేదు, నీకే నష్టం కలుగుతుందని దేవుడు నిన్ను నువ్వే సరి చేసుకో అని సెలవిస్తున్నాడు. నిన్ను నువ్వు సరి చేసుకుంటే అప్పుడు ఎదుటి వ్యక్తిని ఎలా నువ్వు డీల్ చేయాలో నీకు తేటగా స్పష్టంగా అర్థమవుతుందని మొదటి భాగం మనకు సెలవిస్తుంది. కాబట్టి డోంట్ జడ్జ్ అదర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 2:7-12 మనం చూస్తే దేవుడు ఇక్కడ ప్రార్థనలో మనల్ని ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు 7:7, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు అయిన దేవుడే ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఏంటవి? అడుగు, వెతుకు, తట్టు. ఎవరు అడుగుతారు? ఏ వ్యక్తికైనా ఏదైనా అవసరం అయితే అడుగుతారు, ఇతరుని హెల్ప్ అడుగుతారు. దేవుడు ఏమన్నాడంటే మీరు అడిగితే మీరు పొందుకుంటారు, దేవుడు మీకు దాన్ని జయచేస్తాడు. ఎందుకని మీరు కొన్నింటిని పొందుకోలేకపోతున్నారంటే మీరు అడగవలసిన విధానంలో అడగట్లేదు. కాబట్టి అడిగే ప్రతివాడు పొందుకుంటాడు. ప్రార్థనా జీవితం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనకి దేవుడు సెలవిస్తున్నాడు. నిన్నటి పాటలో మనం చూసాం, మీరు భౌతికమైన వాటి గురించి చింతపడద్దు, వాటిని దేవుడు తీరుస్తాడు, మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదటి వెతకండి అని మనం చూసాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు మీకు ఒక యాక్సిస్ ఉంది, తండ్రి అనే దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. ఆయన మీకు హెల్ప్ చేయాలంటే మీరేం చేయాలంటే అడగాలి. ఎంతవరకు అడగాలి? దేవుడు ఇచ్చేంత మట్టుకు అడగాలి. అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఇచ్చేటప్పుడు తన గుణలక్షణాలకు అనుగుణంగా నువ్వు అడిగితేనే ఇస్తాడు. నువ్వు అడగమన్నాడు కదా అని చెప్పి దేవునికి ఇష్టం లేనివి ఏది పెడితే అది మనం అడిగి మన స్వార్థం కోసమో, మన స్వప్రయోజనం కోసమో, మన లగ్జరీ కోసం అడిగితే దేవుడెవడు. అడిగేటప్పుడు నీ దృక్పథం ఎలా ఉందో దేవుడు చూస్తాడు. ఆయన గుణలక్షణాలకు అనుగుణంగా ఉంటేనే నీకు జవాబులు ఇస్తాడు. నువ్వు అడిగిన దాన్ని ఆయన తన చిత్తపూర్వకంగా, తన ఇష్టానుసారంగా, తన సమయంలో తను నీకు దయచేస్తూ ఉంటాడు. అయితే నీకు జవాబు అయితే ఇస్తాడు. ఏమన్నాడు ఇక్కడ? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును. వెదకుడు అంటే ఒక వ్యక్తి ఒక కాయి బంగారపు కాయిన్ పోగొట్టుకున్నారనుకోండి, ఆ బంగారపు నాణ్యం దొరికేంత మట్టుకు ఎంత ఎదుగుతారంటే వాళ్ళు ఆ రోజంతా ఎక్కడెక్కడికి తిరిగారు, ఏంటనేది ఎంత జాగ్రత్తగా ప్రతి స్థలంలోకి వెళ్ళిపోయి చాలా ఆతృతగా అణువణువు వాళ్ళు గాలిస్తూ ఉంటారు. అక్కడ పేపర్ ఉంటే పేపర్ తీసి చూస్తారు, డస్ట్ ఉంటే డస్ట్ తీసి చూస్తారు, ఎంత తపంతో దాన్ని వెతుకుతారు. వెతికితే నువ్వు దొరుకుతుంది. నీకు ఎందుకని దొరకట్లేదు అంటే నువ్వు వెతకట్లా, వెతకాల్సిన విధానంలో వెతకట్లేదు. దేవుడు అన్నాడు వెతికితే మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును. అంటే డోరు క్లోజ్ చేస్తుంది. మీరు డోర్ ఏదైనా ఇంటికి వెళ్ళి డోరు కొడితే వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. మీరు ఎందుకని ఆ డోరు వాళ్ళు ఓపెన్ చేయట్లేదంటే మీరు తట్టట్లేదు, తట్టడం మానేసేశారు. ఎప్పుడో ఏ దృక్పథంతో నువ్వు తట్టాలి? ఖచ్చితంగా వాళ్ళు డోర్ తీయాలి, నేను లోపలికి ఎంటర్ అవ్వాలి అన్న దృక్పథంతో కనుక నువ్వు తడతా ఉంటే, నాకు చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ డోర్ ఓపెన్ చేసేది ఎవరంటే దేవుడు. అనుగ్రహించేది ఎవరంటే దేవుడు. ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఒక వ్యక్తి ఉన్నాడంట, అన్యాయంతో కూడిన ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతి అన్యాయం చేసే వ్యక్తి. ఒక స్త్రీ ఆ అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నాకు పలానా హెల్ప్ చేయని అంది. హెల్ప్ చేయనంటే ఆ వ్యక్తి చేయలేదు. మళ్ళీ వెళ్ళింది, అయినా చేయలేదు, మళ్ళీ వెళ్ళింది. ఎట్లా పదే పదే అతను అడుగుతూ అతని దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ అన్యాయంతో హృదయంతో ఉన్న న్యాయాధిపతికి కూడా విసుగొచ్చి ఏదో ఒక విధంగా ఏమో హెల్ప్ చేయాలని చెప్పి తనకి కావాల్సిన అవసరం ఏంటో తీర్చి పంపించేస్తాడు. దేవుడు అన్నాడు అన్యాయంతో కూడుకున్న ఆ న్యాయాధిపతి ఆవిడ విసుక్కోకుండా పదే పదే అడుగుతూ ఉంటే ఇతనే తనకి జవాబు ఇచ్చినప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు జవాబు ఇవ్వడా? అంటే దేవుడు న్యాయస్థుడు,
నువ్వు అడుగుతూ ఉంటే నీకు ఎందుకని హెల్ప్ చేయడు, నీకు ఎందుకని హెల్ప్ చేయట్లేదు అంటే నువ్వు సరిగా అడగట్లేదు, అడిగే విధానాలు అడగట్లేదు. అడిగినా నీ స్వార్థం కోసం, నీ స్వప్రయోజనం కోసం, నీ లగ్జరీ జీవితం కోసం నువ్వు అడుగుతూ ఉంటే దేవుడు సహాయం చేయడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనేదే మన ధైర్యం. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది. అడుగు ప్రతివాడు, ఇక్కడ చిన్న పెద్ద లేకపోతే ప్రాంతీయ భేదాలు, చిన్న పెద్ద భేదాలు, సోషల్ స్టేటస్ల భేదాలు, డబ్బున్నోళ్ళు డబ్బు లేనోళ్ళు, ధనవంతులు లేకపోతే పేదవారు, ఈ తారతమ్యాలు లేవు. అడిగే ప్రతివాడు ఎవరైనా సరే ఖచ్చితంగా పొందుకుంటాడు. ఇచ్చేది ఎవరంటే దేవుడు. న్యాయంగా ఇస్తాడు ప్రతివానికి, ఏ వ్యక్తికి ఏం కావాలో ప్రతివానికి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అడిగే ప్రతివాడు పొందుకుంటాడు, అడిగే ప్రతివాడికి దొరుకుతుంది, తట్టే ప్రతివానికి తీయబడుతుంది అని చెప్తూ ఒక ఇలస్ట్రేషన్ చెప్తున్నాడు. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు 9వ వచనంలో, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగితే అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగితే పామునిచ్చిన ఎవరన్నా ఇస్తారు? ఏ తల్లిదండ్రులు అయినా ఉంటారా? ఒక కుమారుడు ఉన్నాడు, డాడీ నాకు ఈరోజు రొట్టె కావాలి అని అంటే రాయి తీసుకొచ్చి నోట్లో పెడతాడా? పెట్టం కదా. మీ ఆ కుమారుడు వచ్చి తండ్రిని, డాడీ ఈరోజు నాకు ఫిష్ కావాలి, చేప కావాలంటే తీసుకొచ్చి విషసర్పమైన పాముని తనకి నోటికి అందిస్తాడా? అందేవాడు కదా. దేవుడు ఏమన్నాడంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులను ఇచ్చిన కదా. ఏమర్థమైంది దేవుడికి నీ గురించి, నీకు దేవుడి గురించి? మనం చెడ్డవారమై ఉండి నా బిడ్డగా ఏదన్నా అడిగితే తను అడిగేదానికంటే బెస్ట్ నేను ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాను. స్వతహాగా నేను చెడ్డ వ్యక్తిని. మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకి మంచి మంచివి ఇవ్వాలని అడుగుతూ ఉంటే, మనం అనుకుంటూ ఉంటే, అటువంటి దృక్పథం అనుకుంటే మన పరలోకపు తండ్రి మనకంటే ఎంత మంచివాడు, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత న్యాయవంతుడు, ఆయన ఎంత సాత్వికుడు, ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, ఆయన ఎంత దయగలిగిన వాడు, ఆయన ఎంత జాలి కలిగిన వాడు. మీ పరలోకపు తండ్రి మీకంటే మంచివాడు కదా. మరి ఆయన ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తాడు నీకు. కాబట్టి మంచి ఈవులను ఇచ్చే తండ్రే నీకున్నప్పుడు నువ్వెందుకని పొందుకోలేకపోతున్నావు అని చెప్తూ 12వ వచనం అంటాడు. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరతారో అలాగులోనే మీరు వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైనది. ఎవరన్నా నీకు మంచి చేయాలనుకుంటే మొదట నువ్వు వాళ్ళకి మంచి చేయి. ఎవరన్నా నీకు సహాయం చేయాలని నువ్వు ఆరాటపడతా ఉంటే నువ్వే ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయి. ఎవరన్నా నీకు ఏదైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏ వ్యక్తి దగ్గర నుంచి ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలని అనుకుంటున్నావో ఆ వ్యక్తికి మొదట నువ్వు వచ్చేయి. ఏ వ్యక్తి కొంతకాలం నుంచి నీకు ఫోన్ చేయట్లేదు, బాధపడతా ఉన్నావు, నాకు ఇతను ఫోన్ చేయట్లేదు, నాకు ఇతను ఫోన్ చేసి నాకు క్షేమ సమాచారాలు అడగట్లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వే ఫోన్ చేసి కనుక్కో, నీ ఈగోస్ పక్కన పెట్టు, నీ అహాన్ని పక్కన పెట్టు, నువ్వే ఫోన్ చేసి ఆ వ్యక్తి క్షేమ సమాచారాలు అడుగు. ఆ వ్యక్తి నీకు అన్యాయం చేసినప్పటికీ సహించు, తప్పులేదు. దేవుడు అన్నాడనమాట, ఎవరి దగ్గర నుంచి ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఫస్ట్ నువ్వు దాన్ని ఇతరులకు చేయాలి. అలా చేస్తే దేవుడు ఏమన్నాడంటే, ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశము అన్నది. ఇలా నువ్వు చేస్తే బైబిల్లో ఉన్న వాక్యాన్ని నెరవేర్చినట్టే, ప్రవక్తలు చెప్పిన దాన్ని కూడా నువ్వు నెరవేర్చినట్లే. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఖచ్చితంగా అన్నిటి గురించి మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. తండ్రికి మన విన్నపాలు చెప్పాల్సిన వారమై ఉన్నాం. అడుగుదాం, వెతుకుదాం, తడదాం. మనం పొందుకునే అంత మట్టుకి అడుగుదాం. విసుగు చెందక ప్రార్థన చేద్దాం, ఎడతెగక మనం ప్రార్థన చేద్దాం. ఎడతెగకుండా తండ్రిని మనం అడుగుదాం. మంచి ఈవులను ఇచ్చే తండ్రి మనకున్నాడు. మన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎన్నో రెట్లు మేలు చేసే దేవుడు మనకున్నాడు. బెస్ట్ ఇస్తాడు మనకి, గుడ్, బెటర్, బెస్ట్. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని చూస్తాడంట. ఏదైనా సరే, అది ఫిజికల్ నీడ్ అయినా కావచ్చు, స్పిరిచువల్ నీడ్ అయినా కావచ్చు, గాడ్ గివ్స్ ద బెస్ట్. దేవుడు నీకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు, బెస్ట్ అనుగ్రహిస్తాడు. దేవుడు తన పిల్లల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు, తలమానికగా ఉంచుతాడు కానీ తోకగా అంటే నిరుపయోగమైన స్థితిలో నిన్నుంచడు. నిన్ను బట్టి దేవుడు తన నామాన్ని ఘనపరుచుకుంటూ ఉంటాడు. 119వ కీర్తన 7 నుంచి 8 వచనాలు 9 వచనాలు మనం చూస్తే ఇలా సెలవిస్తూ ఉన్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చున్నబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి.
దేవుని బిడ్డలారా గమనించండి, నేల మీద ఉన్న దరిద్రులను ఎవరు పట్టించుకుంటారు? పెంటకుప్పల మీద తిరిగి భిక్షాటం చేసుకునే భేదలను ఎవరు పట్టించుకుంటారు? దరిద్రులను ఎవరు పట్టించుకుంటారు? విస్మరిస్తారు, అందరూ విస్మరిస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన నేల నుండి దరిద్రులను లిఫ్ట్ చేస్తాడు, లేవనెత్తుతాడు, పెంటకుప్పలో ఉన్న భేదల్ని పైకెత్తువాడు. ఆయన అంటాడంట, సంతులేని దాన్ని అంటే గొడ్రాలుగా ఉన్న వాళ్ళని దేవుడు కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాడు, ఇల్లాలుగా చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించండి. ఎందుకనంటే దేవుడు ఎవరైతే అందరూ విస్మరించారో దేవుడు వాళ్ళని పట్టించుకుంటున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అడుగుదాం, వెతుకుదాం, తడదాం, ప్రార్థనలో ఇంకా మనం దేవునికి ఎక్కువగా దగ్గర అవుదాం. కాబట్టి మన అవసరతలన్నీ దేవునికి చెప్దాం. మనం వెతకటం అంటే మనం నష్టపోయినవన్నీ, పోగొట్టుకునేవన్నీ దేవునికి చెబుదాం. సీరియస్గా డోర్ ఓపెన్ చేయాలన్న దృక్పథంతో తడుపుని మనం తడతానే ఉందాం. మూడో భాగంలోకి మనం వెళ్దాం. మూడో భాగంలో మత్తయి సువార్త 7:13-14 వచనాలు చూస్తే, ఇక్కడ రెండు రకాల దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇరుకు ద్వారం నా ప్రవేశించండి, నాశనానికి పోవు ద్వారం వెడల్పు, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొని వారు కొందరే. మూడో విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రెండు పాయింట్స్ మనకున్నాయి, రెండు రకాల మార్గాలు మనకున్నాయి. ఒకటేమో ఇరుకు మార్గం, ఇంకోటేమో విశాల మార్గం. మొదటగా విశాల మార్గాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, విశాల మార్గం ఎలా ఉంటుందంట, అనేకులు దాని గుండా పోతారు, తర్వాత నాశనానికి అది మనల్ని నడుపుతుంది, అది చాలా వెడల్పుగా ఉంటుంది. విశాల మార్గం అంటే వెడల్పుగా ఉంటుంది, అనేకులు వెళ్తారు, అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తారంటే నాశనానికి వెళ్ళిపోతుంటారు. దాని ద్వారా చాలామంది వెళ్తారంట. రెండో రకం ద్వారం ఉంది, రెండో రకం మార్గం ఉంది, అది ఇరుకు. దీని ద్వారా వెళ్ళేది కొంతమంది వెళ్తారు, కష్టంగా ఉంటుంది ప్రయాణం. విశాలమైన మార్గంలో హాయిగా వెళ్ళిపోవచ్చు, కానీ ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే కష్టం. అడుగుదీసి అడిగేయాలంటే ఆలోచించి అడిగేయాలి, ఆచితూచి అడిగేయాలి. కాబట్టి ఇరుకు మార్గం అంటే కష్ట మార్గం, కొంతమందే వెళ్తారు, కానీ అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తారంటే ఇరుకైన మార్గం నిన్ను జీవానికి తీసుకొని వెళ్ళిపోతుంది, విశాలమైన మార్గం నిన్ను నాశనానికి నడుపుతుంది. ఏ మార్గం నీకు కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాల్సింది, క్రైస్తవ మార్గం ఇరుకైన మార్గం. పరిచిన గులాబీల బాట కాదు క్రైస్తవ బాట అంటే, ముళ్ళబాట. యేసుక్రీస్తు ప్రభువారు ముళ్ళబాటలో వెళ్ళారు, మనం కూడా తన అడుగుజాడలో నడుచుకుంటూ అదే మార్గంలో రామ్మంటున్నాడు. ఇరుకు మార్గం కష్టమైన మార్గం, నష్టాలు ఉంటాయి, కోల్పోయాయి ఉంటాయి, ఒక్కోసారి మనం ఎక్స్పెక్ట్ చేసి మన దగ్గరికి రావు, ఆచితూచి అడిగేయాలి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, కష్టపడాలి. అల్టిమేట్గా మనం ఎక్కడికి వెళ్తామంటే ఇవన్నీ ఓర్చుకొని వెళ్తూ ఉంటే జీవానికి వెళ్తాం, నిత్యత్వానికి వెళ్తాం. ఇరుకైన మార్గం మనల్ని నిత్యత్వానికి తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ విశాలమైన మార్గంలో భౌతికంగా టెంపరీగా నీకు సౌఖ్యాలు ఉండొచ్చు, టెంపరీగా నీకు సంతోషం ఉండొచ్చు, టెంపరీగా నీకు ఏదో ఎంజాయ్మెంట్గా కనపడతా ఉండొచ్చు, కానీ నీకు అల్టిమేట్గా నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతుందంటే అది నాశనానికి నడుపుతుంది. కానీ నా విచారకరమైన విషయం ఏంటంటే, ఇరుకైన మార్గం వెళ్ళేది కొంతమందే, జీవానికి వెళ్ళేది కొంతమందే. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కష్టపడటానికి ఇష్టపడలేదు, సుఖపడటానికి ఇష్టపడుతున్నారు, విశాలమైన మార్గంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇరుకు మార్గంలో వెళ్ళేది కొద్దిమందే వెళ్తున్నారంట, విశాలమైన మార్గంలోకి, నాశనకరమైన మార్గంలోకి అనేకులు వెళ్తున్నారు. కాబట్టి ఏ మార్గాన్ని నువ్వు చూజ్ చేసుకుంటావు? ఇరుకు మార్గం, టెంపరీగానే బాధపడతావు, టెంపరీగానే నష్టపోతావు, టెంపరీగానే కష్టాలు ఉంటాయి, కానీ అల్టిమేట్గా నువ్వు నిత్యత్వాన్ని నువ్వు పొందుకుంటావు. విశాలమైన మార్గంలో టెంపరీగానే సౌఖ్యాలు ఉంటాయి, టెంపరీగానే సంతోషాలు ఉంటాయి, టెంపరీగానే ఎంజాయ్మెంట్లు ఉంటాయి, కానీ నీకు అల్టిమేట్గా రిజల్ట్ వచ్చేసేపాటికి, డెస్టినీ వచ్చేసేపాటికి నీకు నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది, నరకానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక సామెత ఉంటుంది, సిన్ థ్రిల్స్ బట్ ఇట్ విల్ కిల్స్. పాపం నిన్ను థ్రిల్గా ఉండేటట్టు చేస్తుంది. విశాలమైన మార్గంలో థ్రిల్స్ ఉంటాయి, ఇరుకైన మార్గంలో థ్రిల్స్ ఉండవు. కానీ థ్రిల్స్ ఉన్న విశాలమైన మార్గం నీకు చంపేస్తుంది, నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది. సాతాను అనేక మందిని తనతో పాటు విశాలమైన మార్గంలోకి ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళిపోతున్నారు. చాలామంది ఇరుకు మార్గాన్ని పట్టించుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడండి, ప్రవేశించ పోరాడండి. దేవుడు అదే మార్గంలో వెళ్ళాడు. ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభువు అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలి, నిత్యత్వాన్ని పొందుకుంటాం క్రీస్తు ద్వారానే. కాబట్టి ఈరోజు మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం చూద్దాం. నాలుగు విషయాలు మనం చూసాం. ఒకటి, ఇతరుల్ని తీర్పు తీర్చే ముందు నిన్ను నువ్వు సరి చేసుకోవాలని నేర్చుకున్నాం.
నిన్ను నువ్వు సరి చేసుకోకుండా ఇతరులకు నువ్వు తీర్పు తీర్చొద్దు, నీ కంట్లో ఉన్న దోలాన్ని తీసేసుకుంటే ఎదురు వ్యక్తి కంట్లో ఉన్న నలుసు నువ్వు ఈజీగా తీసేస్తావని చూసాం. రెండు, ఇతరులకు నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నీ దృక్పథం ఎలా ఉంది, నీ దృక్పథాన్ని దేవుడు చూస్తాడు, ఆ నీ దృక్పథం సరిగా ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి. మూడు, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, అడుగుతున్నావా, వెతుకుతున్నావా, తడుతున్నావా, సీరియస్గా ప్రార్థన చేస్తున్నావా, నీ పరలోకపు తండ్రి గుణలక్షణాలు ఎరిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా చెక్ చేసుకుందాం. నాలుగోది, టు నో అబౌట్ యువర్ వే, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. యేసుక్రీస్తు మార్గంలో నడవటం అంటే ఈజీ టాస్క్ అయితే కాదు. నువ్వు ఉండేది ఇరుకు మార్గం, వెళ్ళేది ఇరుకు మార్గం, కష్టాలు ఉంటాయి. ముందే నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ కష్టాలు ఉన్న మార్గంలో ఇరుకు మార్గంలో వెళ్తే నువ్వు జీవం మార్గంలోకి వెళ్తావు. యేసుక్రీస్తు అదే మార్గంలోకి వెళ్ళాడు, నిన్ను కూడా అదే మార్గంలోకి రమ్మంటున్నాడు. విశాల మార్గాన్ని నువ్వు కోరుకోవద్దు. టెంపరీగా సౌఖ్యాలు ఉంటాయి, కానీ అల్టిమేట్గా నీకు నాశనం ఉంటుంది, నిత్య నరకం ఉంటుంది, దేవుడు ఉండడు, తర్వాత నువ్వు బయటికి రావాలన్నా కుదరదు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. మహాపరిశుద్ర ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మాకు సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీకు వందనాలు నాయన. దేవా, మరి ఈరోజు మాకు తెలియజేసిన విషయాలను బట్టి నీ స్తోత్రాలు. ఎదుటి వ్యక్తి దగ్గర ప్రభా మేము తీర్పు తీర్చేటప్పుడు మా దృక్పథం ఎలా ఉండాలో మీరు అడుగుతున్నారు. ఫస్ట్ మమ్మల్ని మేము సరి చేసుకోవాలని, మమ్మల్ని మేము విమర్శించుకోవాలని, తద్వారా ఇతరులు మేము ఈజీగా సరి చేయవచ్చని ప్రభా మీరు చెప్పారు. కాబట్టి నాయన, మరి ఇతరులకి జడ్జ్ చేసే విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉంటానికి సహాయం చేయండి. మేము తీర్పు తీర్చేటప్పుడు చొప్పునే మీరు మాకు తీర్పు తీరుస్తారని, మేము కొలిసే కొలత చొప్పునే మీరు మాకు కొలత ఇస్తారని ప్రభా, న్యాయంగా మీరు కొలత కొలుస్తారని నాయన మీరు సెలవిచ్చిన మాటలు బట్టి నీకు వందనాలు. అదే రీతిగా మా ప్రార్థనా జీవితాలు ఎలా ఉంటున్నాయో మీరు సెలవిచ్చారు. అడిగితే పొందుకుంటామని, వెతికితే దొరుకుతుందని, తడితే తీయబడుతుందని మీరు సెలవిచ్చారు నాయన. మరి మా పిల్లలు మేము చెడ్డవారమై ఉండే మా పిల్లలకు మంచి ఈవులను ఇస్తూ ఉంటే నాయన, మా పరలోకపు తండ్రి మీరు ఎంతో మంచివారు కదా, మీ గుణలక్షణాలు ఎంతో శ్రేష్టమైనవి కదా, మీరు ఖచ్చితంగా మాకు శ్రేష్టమైనవి ఇస్తారని మేము అడగాలని, వెతకాలని, తట్టాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి మా ప్రార్థన జీవితాలు ఇంకా మేలుకరంగా ఉంటారని సహాయం చేయండి. అదే రీతిగా మరి విశాలమైన మార్గంలోకి మేము వెళ్లకుండా నాయన, సుఖాలు సౌఖ్యాలు సంతోషాలు టెంపరీ ఏదో కొంత శరీరాన్ని పాడు చేసే వాటి కోసం మేము తాపత్రయపడకుండా, క్రైస్తవ మాట పరిచిన గులాబీలు బాట కాదని, నాయన యేసుక్రీస్తు వారు వెళ్ళింది గులాబీలు బాటలో కాదని, ముళ్ళ మార్గంలోనని, ఇరుకు మార్గంలోనని మీరు మాకు ఈరోజు మాట్లాడారు. కాబట్టి మేము సంతోషంగా ప్రభు ఇష్టపడి ఇరుకైన మార్గాన్ని కోరుకొని నాయన, మరి ఏకలోకంలో ఉన్న సౌఖ్యాలను వదిలిపెట్టి నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. అల్టిమేట్గా మేము నిత్యత్వాన్ని పొందుకోవటానికి కృప చూపించమని ఈ మాటలు మా ప్రియ బిడ్డలందరి జీవితాల్లో ఫలింపచేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.